हाय अंडी, वेलकम टू गृहलक्ष्मी डायरीज़। रोज मनम किचन क्लीन चेसुकोवडानिकी ओक लिक्विड नी एला तयार चेसुकोवालो चूद्दाम। ई लिक्विड तो किचन लोनी गैस स्टव नी, चिमनीस, एग्जॉस्ट फैंस नी, अलागे वाश बेसिन, इला जिड्डुगा उंडे वाटन्नितिनी कूडा ईजीगा क्लीन चेसुकोवच्चु। मुंदुगा मनम ओक बाउल लोकी रेंडु कप्पुल वाटर नी तीसुकोवाली। ఇక్కడ రెండు కప్పుల వాటర్ కి అర కప్పు వెనిగర్ ని యాడ్ చేసుకోవాలి। మనం వంటల్లోకి వాడుతూ ఉంటాం కదా వైట్ వెనిగర్, ఆ వెనిగర్ ని అర కప్పు తీసుకుని ఈ వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ వాటర్ లో 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 డ్రాప్స్ వరకు లిక్విడ్ సోప్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ వాటర్ లో లిక్విడ్ సోప్ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు ఈ వాటర్ లో 2 స్పూన్ల వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి। వంట సోడా వేసినప్పుడు ఈ వాటర్ లో నురగలాగా పైకి పొంగుతుందన్నమాట, అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి। అలాగే మనం ముందుగానే పెద్ద బౌల్ ని తీసుకోవాలి। చూస్తున్నారు కదా నురగ పైకి ఎలా వస్తుందో, అందుకని వంట సోడాని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను ముందుగా ఒక స్పూన్ వేసుకుని ఈ నురగ పొంగడం తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను। మనం వేసుకున్న వంట సోడా వాటర్ లో బాగా కలిసి నురగలు రావడం ఆగిపోయిన తర్వాత లిక్విడ్ ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు దీనిని వడకట్టుకోవాలి। ఇలా వడకట్టుకున్న లిక్విడ్ ని ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి। ఇలా వడకట్టుకున్న లిక్విడ్ ని మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చుండి। ఈ లిక్విడ్ ని డైలీ మనం కిచెన్ ని క్లీన్ చేసుకోవడానికి, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు। ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ని ఫ్రిజ్ లో కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చుండి। ఈ లిక్విడ్ ఎలా పని చేస్తుందో, దీనిని ఎలా వాడాలో చూద్దాం। ఇప్పుడు గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసుకుందారండి। మనం వంట చేసినప్పుడు ఆయిల్ అలాగే ఉండిన ఆహార పదార్థాలు అన్నీ పడి ఈ స్టవ్ కి అంటుకుపోయి ఎండిపోయి ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఈ లిక్విడ్ ని స్ప్రే చేసుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు అలా వదిలేయాలి। ఈ లిక్విడ్ యూస్ చేసి గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసేటప్పుడు ఈ స్టవ్ అనేది వేడిగా ఉండకూడదండి। ఈ వేడి అంతా తగ్గిపోయి స్టవ్ చల్లగా అయిన తర్వాత ఈ లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవాలి। ఇప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్ ని స్టవ్ పైన స్ప్రే చేసుకొని 2 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి। ఇక్కడ మన స్టవ్ దగ్గర వెనకాల ఇలాగా గోడకి టైల్స్ అవి ఉంటాయి కదా, వాటికి కూడా ఈ లిక్విడ్ ని స్ప్రే చేసుకోవాలి। అదే విధంగా కిచెన్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ గాని, చిమ్నీస్ గాని ఉంటాయి కదా, వాటికి కూడా ఈ లిక్విడ్ ని స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు। చేసినప్పుడు తాలింపులు అవి ఆయిల్ అది పడుతూ ఉంటుంది కదా పైకి, చిమ్నీ మీద కూడా తోలుతూ ఉంటాయి కదా, అందుకని చిమ్నీకి కూడా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవాలి। అదేవిధంగా విండోస్కి మెస్లు అవి ఉంటాయి కదా, వాటిని కూడా ఈ లిక్విడ్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు। అదేవిధంగా కిచెన్లో ఉండే షింకు, వాష్ బేసిన్, ఈ ట్యాప్లు కూడా స్టీల్వి అవి క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి।
ఇప్పుడు మీరు చూస్తున్నది మా చిమ్నీ పై వైపున అండి. ఇది జిడ్డు అలాగే డస్ట్ అవి పడి ఇలా ఉంటుంది. దీనిని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనిపైన కూడా స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా అన్నిటిపైన స్ప్రే చేసుకుని 2 నుంచి 3 నిమిషాల వరకు నాననివ్వాలి. ఆ తర్వాత క్లాత్తో వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకుందామండి. ఒక క్లాత్ తీసుకుని మనం లిక్విడ్ స్ప్రే చేసాం కదా, క్లాత్ తోటి శుభ్రంగా దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా అంటుకుపోయినవి ఉంటే ఇలా చేతితో బాగా రుద్ది క్లీన్ చేస్తే ఈజీగా పోతాయండి. ఒకవేళ ఇది ఇంకా ఉన్నట్టుంటే మళ్ళీ లిక్విడ్ స్ప్రే చేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం డైలీ వంట అది అయిన తర్వాత ఈ లిక్విడ్తో ప్రతిరోజు కూడా ఈ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఈ గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడూ కూడా చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఈ లిక్విడ్ని మనం రెగ్యులర్గా వంటగదిలో వాడే పదార్థాలతోటే తయారు చేస్తాం కాబట్టి మన స్కిన్కి ఏ విధమైన ఇరిటేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు. గ్యాస్ స్టవ్కి ఉండే ఈ నాబ్స్ వాటి లోపలికి కూడా ఆహార పదార్థాలు అవి పడి ఎండిపోయి అలా ఉండిపోతాయి కదా, వాటిని కూడా తీసి క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా లోపల ఎలా ఉన్నదో. చక్కగా ఈ లిక్విడ్ని యూజ్ చేసి క్లీన్ చేయడం వల్ల మొత్తం అంతా పోతుందండి. ఇది ఈ డస్ట్ ఎండిపోయిన ఆహార పదార్థాలు అన్నీ పోయి చక్కగా నీట్గా ఉంటుంది. మనం డైలీ పైన క్లీన్ చేస్తాం కానీ వీటిని తీసి క్లీన్ చేయం కదండి, అందువల్ల వీటి లోపల ఆహార పదార్థాలు అవి ఉండిపోయి ఇలా ఉంటుంది. అందుకని మనం కనీసం 4-5 రోజులకు ఒకసారి అయినా వీటిని కూడా తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వేరే క్లాత్ని తీసుకుని నీళ్లతో తడిపి ఆ క్లాత్తో మళ్ళీ ఒకసారి తుడుచుకోవాలి. చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఎలా మెరుస్తుందో. ఈ లిక్విడ్తో క్లీన్ చేయడం వల్ల జిడ్డు అంతా వదిలిపోయి చక్కగా స్టవ్ అనేది మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు చిమ్నీని క్లీన్ చేసుకుందాం. చిమ్నీకి ఉన్న ఫిల్టర్స్ని సపరేట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం ఈ చుట్టూ ఉన్న ప్లేస్ని మాత్రం ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్కి బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకుందామండి. ముందుగా మనం మాత్రం ఒక క్లాత్తో క్లీన్ చేసుకుని ఆ తర్వాత తడిబట్టతో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చిమ్నీ పైభాగాన్ని క్లీన్ చేద్దాం. మనం రెగ్యులర్గా కింద వైపున క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఈ పైవైపున ఎప్పుడో వారానికి ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, జిడ్డు అది పట్టేసేసి దానివల్ల డస్ట్ కూడా బాగా పట్టి ఈ విధంగా ఉంటుంది. మనం లిక్విడ్ స్ప్రే చేసి నానబెట్టిన తర్వాత చూస్తున్నారు కదా చక్కగా చాలా ఈజీగా ఏ విధంగా క్లీన్ అవుతుందో. ఇది క్లీన్ చేస్తుంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ లిక్విడ్తో మనం టైల్స్ అవి కూడా క్లీన్ చేసుకోవచ్చండి. బాత్రూంలో ఉండే టైల్స్, ట్యాప్స్ అలాగే ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు.
ఫ్లోర్ మీద కూడా ఆహార పదార్థాలు అవి పడి మరకలు అయిపోయి ఎండిపోయి అలా ఉంటాయి కదా, వాటిని కూడా ఈ లిక్విడ్ స్ప్రే చేసి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ట్యాప్లో అవి కూడా ఈ లిక్విడ్ యూస్ చేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. వాటర్ హాట్గా ఉండడం వల్ల ఈ ట్యాప్లు అవి కూడా డైలీ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, అందువల్ల ఇవి గార పట్టేసినట్టు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మాకు వాటర్ హాట్గా ఉంటాయండి, అందువల్ల మేము ఎంత క్లీన్ చేసినా కానీ ఇలా ఇవి ఇలా గార పట్టేసినట్టు అయిపోయి ఈ విధంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ట్యాప్ చూస్తున్నారు కదా ఏ విధంగా గార పట్టేసిందో, వాటర్ హాట్గా ఉండడం వల్ల ఏ విధంగా ఉంటుంది. ఈ వీడియో కోసమని ఒక ట్యాప్ మాత్రం రెగ్యులర్గా క్లీన్ చేసి దీన్ని ఆ విధంగా వదిలేసాం. ఇప్పుడు ఈ లిక్విడ్తో దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూడండి. దీనికి స్క్రబ్బర్ని యూజ్ చేసి క్లీన్ చేసుకుందాం. ఇలా ఉన్న ఈ ట్యాప్ని క్లీన్ చేయడం కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లిక్విడ్ని స్ప్రే చేసి ఇంకొంచెం సేపు అలా వదిలేసి ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ ట్యాప్ కూడా క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో, ఇంతకుముందు ఏ విధంగా ఉందో చూశారు కదా. ఈ లిక్విడ్ వాడి మన కిచెన్ని ఎలా క్లీన్గా ఉంచుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.